నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎం పి శెట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అయితే దయచేసి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు చూస్తారు అనుసరిస్తారు లాభపడతారు కాబట్టి దయచేసి మన్నించండి ఇకపోతే ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే పదమూడవ తేదీ మరి సెప్టెంబరు రెండు వేల సంవత్సరం ప్రొద్దుట ఆరు గంటల పన్నెండు నిమిషములకు గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు వక్రత్యాగం అనేటప్పటికీ స్వరాశిలో అంటే ధనస్సులో ఉన్నటువంటి గురువు అత్యంత శుభకరుడు అవ్వబోతున్నాడు ఇక సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి అని అనుకోవచ్చు మనం ఇకపోతే స్వక్షేత్రంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి దయచేసి ఆరు గంటల పన్నెండు నిమిషాలకి పదమూడవ తేదీన తప్పకుండా మీరు గురువుకి తగిన విధంగా పూజ చేయటం అనేటువంటిది మంచిది అయితే ఇంకొక విశేషం ఏమిటనంటే ఆరు గంటల పన్నెండు నిమిషముల నుండి ఏడు గంటల లోపు తప్పకుండా మీరు అందరూ కూడా గోధుమల్ని కానీ ఆ తర్వాత పసుపు కొమ్ముని కానీ అలాగా మీరు పర్సులో పెట్టుకున్నట్టయితే నలభై ఒక్క రోజులు పెట్టుకోండి ఏదైనా కోరుకున్నట్టయితే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే తప్పకుండా జరుగుతాయని మాత్రం నేను చెప్పను కానీ ఆ జరిగేటువంటి అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది అనేటువంటి విషయము మహర్షుల ద్వారా నేను తెలుసుకున్నాను ప్రయత్నించి చూడండి ఎందుకంటే సంతానం లేని వారికి తర్వాత వివాహం కానటువంటి వారికి సొంత ఇల్లు కావాలనుకునేటువంటి వారికి వాహనం కొనాలనుకునేటువంటి వారికి లేకపోతే విద్యలో ఏదైనా ఆటంకాలు వస్తున్నప్పుడు లేకపోతే విదేశ యానం కోసం ఏదైనా ట్రబుల్స్ వస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా తరచుగా యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు ఇంకా ఏదైనా విరోధాలు ఏర్పడుతున్నప్పుడు కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఇలాగా అనేక అనేక మనిషికి సమస్యలు ఉంటాయి ఈ అన్నింటికీ కూడా గురువు సమాధానము చెప్పగలడు అంచేత గురువు ఎప్పుడైతే మరి ఏంటంటే ఈ గురువు రేపు అంటే పదమూడవ తేదీ ఆరు గంటల పన్నెండు నిమిషాలకి వక్ర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఇరవై తేదీ నవంబర్న ఆయన మకర రాశి ప్రవేశం చేస్తాడు అక్కడ దాకా అంటే పంతొమ్మిదవ తేదీ మరి నవంబర్ వరకు కూడా మీరు తప్పకుండా గురువుకి పూజ చేయడం అనేటువంటిది మంచిదే శుభమే అని చేత దయచేసి తప్పకుండా చేయండి అయితే ఈ గురువు వక్రత్యాగం చేసిన తర్వాత జనరల్గా ఏ ఏ రాసుల వారికి ఎలాంటి మంచి ఫలితాలు పంతొమ్మిదవ తేదీ నవంబరు నవంబర్ వరకు కలిగేటువంటి అవకాశం ఉంది నేను చూచాయిగా చెప్తాను దయచేసి వినండి మేషరాశి వారికి కాస్తో కూస్తో భాగ్యోత్పత్తి కలుగుతుంది యాత్రలు సంభవిస్తాయి స సంతాన సంతాన సుఖం అనేటువంటిది లభిస్తుంది ఇక వృషభ రాశి వారికి పెద్దల ఆస్తి ఏదైనా రావాల్సి ఉంటే వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత మిథున రాశి వారికి జ్ఞానోదయం అవుతుంది యాత్రలతో మిత్రులతో సంబరంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇకపోతే కర్కాటక రాశి వారికి వ్యాపారం అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి అంటే ఉద్యోగాలు లభించని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది లేకపోతే ఏదైనా ప్రమోషన్ రావాలంటే ప్రమోషన్స్ వస్తాయి ఆ తర్వాత వచ్చేసి సంతాన విషయంలో మాత్రం బాగుంటుంది ఇక ధనాదాయం బాగానే ఉంటుంది సింహరాశి వారికి భాగ్యం పెరుగుతుంది ఆ తర్వాత మిత్రలాభం కలుగుతుంది కొత్త మిత్రులు కలుస్తారు ఆ తర్వాత వచ్చేసి వ్యాపారం బాగా ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది కన్యా రాశి వారికి మరి మార్పులు చేర్పులు అనే అటువంటివి జరుగుతాయి వ్యాపారం బాగానే ఉంటుంది చాలా బిజీగా ఉంటారని చెప్పవచ్చు తులారాశి వారికి భాగ్యవృద్ధి అవుతుంది ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి పరిశ్రమలు కొంచెం అంటే శ్రమతో కూడినటువంటి విషయంలో విషయంగా కొన్ని పనులు ఇకప్పుడు సింకరాశి వారికి ఎలా ఉంటుందని అంటే శుభ పరిమాణం పరిణామాలు చాలా జరిగేటువంటి అవకాశం ఉందండి ఆ తర్వాత ధనస్సు వారికి శుభాలు చాలా జరుగుతాయి కళ్యాణం జరగనటువంటి వారికి కళ్యాణం జరిగేటువంటి పరిస్థితి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే సఫలం అవుతాయి గృహ ప్రయత్నం చేస్తే గృహం కలుగుతుంది ఏదైనా కోర్టుల్లో కేసులు ఉంటే సఫలీకృతులు అవుతారు ఆ తర్వాత ఏదైనా బంగారం కొనేటువంటి అవకాశం కూడా ఉంది నగలు చేయించుకునే అవకాశం ఉంది దుస్తులు కొంటారు వాహనం కొనే అవకాశం కూడా ఉంటుంది అలాగా అనేకమైనటువంటి శుభ పరిణామాలు కలిగేటువంటి పరిస్థితి ధనస్సు రాశి వారికి ఏర్పడుతుంది మకర రాశి వారికి ధర్మనీతి అంటే ధార్మిక పనులు ఎక్కువగా చేస్తుంటారు దాన ధర్మాలు పూజలు ఇటువంటివన్నీ చేస్తారు ఆ తర్వాత శుభకార్యంగా వ్యయం అవుతుంది చాలా ఖర్చు అవుతుంది అంటే శుభకార్యాలకు ఏదైనా పెళ్లి చేస్తేనో లేకపోతే పుట్టిన దినాలకో లేకపోతే ఈ తరహా అనేక రీతుల ఈ శుభకార్యాల నిమిత్తం వ్యయం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది ఆ తర్వాత యాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ కూడా వ్యయం జరుగుతుంది సోదర మనుల మధ్యన సఖ్యత అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం చాలా ఉంది ఇక కుంభరాశి వారికి ధనం ప్రాప్తి అనేటువంటిది ఉంది తర్వాత మిత్రలాభం కూడా కలుగు కొత్త మిత్రులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది వాళ్ళ వల్ల మీకు కాస్త కూస్తో లాభం కూడా చేకూరుతుంది మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వివాహము ఫిక్స్ అవుతుంది వివాహం జరిగేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది సంతాన ప్రాప్తి లేదనుకున్నటువంటి ప్రాప్తి కలుగు సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి సంతాన సుఖం కూడా కలుగుతుంది నా ధనము ఆనందము మరి వాహనము గృహము ఇలాంటివన్నీ కూడా మంచి విషయాలు ఏవైతే ఉంటాయి శుభకరమైనటువంటి విషయాలు ఏముంటాయి అవన్నీ కూడా మీకు ప్రాప్తి అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది అయితే ఒకటి గురువు వక్రత్యాగం చేయగానే ఆయన అన్నీ మీకు అంతా ఇచ్చేస్తాడని మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు దయచేసి మీరు గురువుని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామిని కానీ లేకపోతే మరి ఇతరత్ర ఏదైనా గురువుని కానీ మీ గురువులు ఎవరైనా ఉంటే నమ్ముకున్నటువంటి గురువులు వాళ్ళని కానీ లేకపోతే ఇంకా శివుణ్ణి కానీ ఇలాగా మీరు నిత్యం ప్రతినిత్యం ప్రొద్దున సాయంత్రం పూజ చేస్తూ మీ కోరికను వాళ్ళ ముందు ఉంచగలిగితే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడి ఈ గురువు మరి ధనస్సులో కాలం మీకు మంచి శుభాలు కలిగేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది అనేటువంటి విషయం మీరు మర్చిపోకండి తప్పకుండా ప్రయత్నం చేయండి అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ గురువు వక్రత్యాగం ఎప్పుడు జరుగుతుందంటే పదమూడవ తేదీ అంటే నేను ఇవాళ చెప్తున్నాను కాబట్టి పదమూడవ తేదీ అని చెప్తున్నాను చాలా దగ్గరలో ఉంది ఆరు గంటల పన్నెండు నిమిషాలు ప్రొద్దుటే గురువు వక్రత్యాగం చేస్తున్నాను వక్రత్యాగం చేసినప్పుడు తప్పకుండా సకల జన్లను కాపాడేటువంటి ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది గురువు ఏర్పడి తప్పకుండా అందరినీ కూడా రక్షిస్తాడు అందరికీ మంచి చేస్తాడు శుభాల చేకూరుస్తాడు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తెలిసింది కదండి సెలవు మరి ఉంటాను నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి